ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. లక్నోపై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానానికి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్కు పడిపోయింది. ఈ సీజన్లో ఆర్సీబీ 6 మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది, పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. మిగిలిన మ్యాచ్ల్లో ఓటమి పాలై -1.124 రన్ రేట్తో 10వ స్థానంలో నిలిచింది. దీంతో ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ మొదలైంది. అయితే 2009-2011 సీజన్లోను ఆర్సీబీది దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడింది, కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్స్ కు కూడా చేరింది. ఈ సీజన్లోను బెంగళూరు అదే తరహాలో కొనసాగితే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉంటాయి. అయితే మిగిలిన 8 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించాలి. దీంతో పాటు ఇతర జట్ల ఫలితంపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. తర్వాతి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్లతో 2 మ్యాచ్లు, కేకేఆర్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలో మ్యాచ్ ఆర్సీబీ ఆడనుంది. ఫామ్ లో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్లను బెంగళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేదే అసలు ప్రశ్న. బౌలర్లు చెలరేగితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరగలదు. గత మ్యాచ్లో భారీ స్కోరు చేసిన పసలేని బౌలింగ్తో ఓడిపోయింది. కాగా సొంత మైదానంలో సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తలపడనుంది.